హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రశాంత్. ఇప్పుడు నేను శ్రీశైలం వెళ్తున్నాను. ఒక మేమందరం ఒక అన్న వాళ్ళిద్దరు ఒక ఫ్రెండు మొత్తం కలిపి డ్రైవర్ అన్నతో 5 మందిమే వెళ్తున్నాము శ్రీశైలం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కారులోకి వెళ్ళాక మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, నైటు మేము బయలుదేరేటప్పుడు చాలా లేట్ అయింది మాకు. కరెక్ట్ టైం 5 అయ్యింది. ఇప్పుడు మేము కరెక్ట్ 7 అంటే మన్ననూరు దాటినాము. నైట్ మన్ననూరులోనే పండుకున్నాము. ఫారెస్ట్ ఆఫీసర్స్ ఎంట్రీ అంటే 9 అయితే అవతలకి నో ఎంట్రీ. ఫారెస్ట్ ఏరియా, మొత్తం ఫారెస్ట్ ఏరియా ఉంటుంది కదా, అంటే పుల్లులు కానీ అవి జంతువులు తిరుగుతాయని ఉద్దేశంతో ఫారెస్టర్స్ ఆఫీసర్స్ లోపలికి ఎంట్రీ ఇయ్యనియరు 9 గంటలకు తాడితే. అందుకని నైటు ఇక్కడనే వండుకొని ఇప్పుడు తెల్లారి లేచి వెళ్తున్నాం. ఇప్పుడు కరెక్ట్గా మన్ననూరు ఏరియా దాటినాం, ఫారెస్ట్ ఏరియాలో ఉన్నాం. ఈ ఫారెస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. మరొకటి ఇంకోటి ఏంటంటే, మన భారతదేశంలోనే అతిపెద్ద, నాకు కరెక్ట్ తెలియదు, తెలిసిన తర్వాత తెలుసు అని చెప్తారు, భారతదేశంలో నెంబర్ 1 టైగర్ రిజర్వ్ అంటే మన శ్రీశైలమే. మార్నింగ్ సన్ రైజ్ చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది. ఇది ఇలాంటి సన్ రైజ్ అనేది ఫారెస్ట్ ఆఫీస్ ఫారెస్ట్ ఏరియాలలో అడవులలో ఎక్కువగా చాలా మంచిగా అందంగా కనిపిస్తుంది. మిగతా ప్లేస్లలో కనిపిస్తుంది, కానీ ఫారెస్ట్లో మాత్రం ఇంకా జబర్దస్త్ కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్ లొకేషన్ చూడండి, ఓ సన్ రైజ్ ఎలా ఉంది చూడండి ఒకసారి, చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి బ్యాక్ వ్యూ చూడండి. ఫారెస్ట్ ఏరియా దాటుకుంటూ ఇప్పుడు మనం డ్యామ్, శ్రీశైలం డ్యామ్ దగ్గరికి వచ్చేసాము. ఫ్రెండ్స్ చూడండి శ్రీశైలం డ్యామ్ ఎంత బాగుందో. ఈ వాటర్ గ్రీన్ కలర్లో, ఆ గుట్టల మధ్యగా గుట్టలలో కృష్ణావేణి ఎంత ప్రళయంగా ప్రవహిస్తుందో చూడండి. ఇప్పుడు ఈ కృష్ణా రివర్లోనే స్నానం చేయడానికి వెళ్తున్నాము కిందికి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మేము ప్రజెంట్గా శ్రీశైలంలో ఉన్నాము, శ్రీశైలం డ్యామ్ దగ్గర. ఇప్పుడు స్నానానికి అని వెళ్తున్నాము. మన పడవే ఛాన్స్ ఎక్కితే కదా. ఫ్రెండ్స్ ఇప్పుడు
డ్యామ్, శ్రీశైలం డ్యామ్ దగ్గర. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు శ్రీశైలం డ్యామ్ దగ్గర ఉన్నాము. శ్రీశైలం డ్యామ్ చూడండి ఫ్రెండ్స్, అగో బ్యాక్ సైడ్ ఆడ దూరం కనిపిస్తుందా, అది శ్రీశైలం డ్యామ్ చూడండి. ఇక్కడ కూడా అంకుల్, ఎంత అంకుల్, ఎంత అవుతుంది? 50 రూపాయలు. ఇక్కడ ఎక్కడ వరకు? అవసరం వాళ్ళకి పోయి తెలియదు సార్. మరి 50 రూపాయలు ఎంతవరకు? సెంట్రల్ సెంట్రల్ వరకు. ఇక్కడ 50 రూపాయలు సెంట్రల్ వరకు అంట ఫ్రెండ్స్. ఇది శ్రీశైలం డ్యామ్ దగ్గర. ఈ నా వెనకాల కనిపిస్తున్న ఈ బోట్లో ఎక్కడానికి ఒక్కరికి 1% వచ్చేసి 50 రూపాయలు అని చెప్తున్నారు. కాకపోతే అట్లా ఇట్లా మాట్లాడితే తగ్గిస్తారనుకుంటా. అంటే ఈతలొడ్డు నుంచి వెళ్ళి అవతలొడ్డు వరకు 150 రూపీస్ చెప్తారు. మిడిల్ వరకు అయితే 50 రూపాయలు అని చెప్తారు. మనం కన్ఫామ్గా ఎక్కుతాము కరెక్ట్గా మాట్లాడుకుంటే చాలా తక్కువ చేస్తారు. చూడండి మస్తు ఉంది లొకేషన్, అయితే కిర్ర రాకుండా చూడండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా నా బ్యాక్ సైడ్ లొకేషన్ చాలా అంటే చాలా బాగుంది. ఫ్రెండ్స్, ఈ కృష్ణానది బ్రిడ్జ్ పైన చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ బ్రిడ్జు అలాగే ఆ రెండు గుట్టాలు అన్నాడు మా డ్యామ్, శ్రీశైలం డ్యామ్. అలాగే పైన ఆకాశంలో బ్లూ కలర్గా క్లౌడ్స్, మామూలుగా కింద వాటరు, పచ్చ పచ్చని గుట్టాల నడుమ డ్యామ్ ఎంత అందంగా కనిపిస్తుందో చూడండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్, ముంగల, కొద్ది ముంగల పోల్స్ కిందికి వెళ్తాము. అంటే పోల్స్ అంటే అవి కరెంటు పోల్స్ కాకపోతే టవర్ పోల్స్ లాగా ఉంటాయి. ఆ పోల్స్ కిందికి వెళ్ళి తోవా ఉంటుంది, మస్తు ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ చూడండి వీడియో ఎట్లానే. ఫ్రెండ్స్ చూడండి, అగో మూడు పోల్స్ ఉన్నాయి కదా కరెంటు పోల్స్, ఆ పోల్స్ పెద్ద పెద్ద టవర్లలాగా అనిపిస్తాయి. చూడండి ఇవ్వండి ఎంత బాగున్నాయి చూడండి. వాటి కిందికి వెళ్ళి పోతుంటే మస్తు ఉంటుంది ఫ్రెండ్స్. అగో చూడండి ఎంత, ఇవి ఎట్లా కట్టిరో తెలియదు కానీ చాలా మంచిగా కట్టిరు. ఇవి కట్టేటంత ఇప్పుడు ఎంత శ్రమ పడ్డారో వాళ్ళు కానీ చాలా బాగుంది. డ్యామ్ దగ్గరికి వచ్చేసాం చూడండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నేచర్ టీవీ వికారాబాద్ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ బెల్ ఐకాన్ వస్తుంది, బెల్ ఐకాన్ని స్ప్రెడ్ చేసి నోటిఫికేషన్ని యాక్సెప్ట్ చేయండి ప్లీజ్. నేచర్ టీవీ వికారాబాద్ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్.